ఆరోగ్యకరమైన భయం, అనవసరమైన భయం, అనర్థదాయకమైన భయం, మితిమీరిన భయం. ఈ అంశాల ఆధారంగానే దేవరా సినిమా కథను అల్లినట్టు దర్శకుడు రచయిత కొరటాల శివ చెప్పుకొచ్చాడు. నిజమే, ఆరోగ్యకరమైన భయమే వ్యవస్థను భద్రంగా ఉంచుతుంది, అందులో సందేహం లేదు. దేవరా సినిమా ట్రైలర్ల ప్రకారం విలన్ల ధైర్యాన్ని చంపే భయం హీరో. ధైర్యం తప్ప ఏమీ తెలియని విలన్లకు మొదటిసారి భయం అంటే ఏంటో చూపించిన వాడు హీరో. రక్తంతో ఎరుపెక్కిన సాంద్రం హీరో. ట్రైలర్లలో అంతా చెప్పారు కాబట్టి ఇది శాంపుల్ భయమే అని భయం భయంగా అనుకోవడమే భయం. దూకే ధైర్యమా జాగ్రత్త, రాకే తెగబడి రాకే దేవర ముంగిటి నువ్వెంత, దాక్కోవే కాలం తడబడితేనే పొంగే కెరటం లాగనే ప్రాణం పరుగులయ్యే కలుగుల్లో దూరేనే అన్న పాట కూడా ఈ సినిమాలో ఉంది కాబట్టి ధైర్యానికి దూకేంత తెగింపు ఉండదు. ఉన్న దేవర ముంగిట ధైర్యం పప్పులుడకవు, దాంతో ధైర్యం బిక్కచచ్చి దాక్కుంటే కాలం గతి తప్పుతుంది, పొంగే కెరటం పొంగకుండా ఆగిపోతుంది, ప్రాణం కలుగుల్లోకి ఎలుకుల్లా పరుగులు పెడుతుంది. మిగతా భయ విశ్వరూప వర్ణనను బహిరహితంగానూ భయ సంహితంగానూ తెర మీద చూసుకోవచ్చు. సినిమా కథల్లో శరా మామూలుగానే విలన్ల ధైర్యానికి హీరో భయం అవుతాడు. లాస్ట్ సీన్ లో హీరో ధైర్యానికి విలన్ బూడిదవుతాడు. ద్విపాత్రాభినయ దేవర ద్వితీయ భాగం కూడా అయిపోయే వరకు ప్రేక్షకుల భయం తీరేలా లేదు. ఇక రివ్యూలోకి వెళ్తే ఒక కొత్త ప్రపంచాన్ని ఆవిష్కరించి దాని చుట్టూ భావోద్వేగాలతో అల్లిన కథే దేవర. పానిండియా స్థాయికి తగ్గట్టుగా విస్తృత పరిధి ఉన్న కథ. దానికి తోడు సముద్ర నేపథ్యంలో సాగడం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతుంది. 90వ దశకంలో ప్రారంభమయ్యే ఈ కథలో ప్రేక్షకుడు లీనం కావడానికి అట్టే సమయం పట్టదు. బ్రిటిష్ కాలం నుంచి ఎర్ర సముద్రానికి అక్కడి జనాలకి ఉన్న చరిత్ర, దానికి కాపలాగా ఉండే దేవర కథని ప్రకాశరాజుతో చెప్పిస్తూ కథ నడిపించిన తీరు బాగుంది. సముద్రంలో ఉవ్వెత్తిన ఎగిసే కెరటంలా ఎన్టీఆర్ పాత్ర పరిచయం అవుతుంది. ఎలివేషన్స్ సముద్ర నేపథ్యంలో అభిమానులకే కాదు సగటు ప్రేక్షకుడికి కూడా గొప్ప థియేట్రికల్ అనుభూతిని పంచుతుంది. నౌకల పైన కంటైనర్లని చక్కచక్యంగా దొంగిలించడం, ఆ తరువాత ఆయుధాల కోసం ఊళ్ళో దేవర భైరా మధ్య సాగే భీకర పోరాట సన్నివేశాలు ఎర్ర సంద్రంలో మనల్ని కూడా లీనం చేస్తాయి. సమ ఉజ్జీ లాంటి రెండు పాత్రల్ని అత్యంత శక్తిమంతంగా తెరపై ఆవిష్కరించి వాటి మధ్య అంతర్యుద్ధం రాజేశాడు దర్శకుడు. దేవరా భైరా పాత్రల మధ్య డ్రామాలో గాఢత పక్కాగా కనిపిస్తుంది. ఫియర్ సాంగ్ తో పాటు వచ్చే పోరాట ఘట్టాలు విరామ సన్నివేశాలు మరో స్థాయిలో ఉంటాయి. ఫస్ట్ హాఫ్ లో ఎర్ర సముద్రం కథ, దేవరా భైరా పాత్రలు, ఫైట్లు, పాటలు ఇలా దేనికవే సాటి అనిపిస్తాయి. సెకండ్ హాఫ్ లో వర తంగం పాత్రల సందడి మొదలవుతుంది. పతాక సన్నివేశాలకు ముందు వచ్చే మలుపు ఊహించిందే. దాని కొనసాగింపుగా వచ్చే పోరాట ఘట్టాలు సముద్రంలో ఆ పాత్రను చూపించిన తీరు ఆకట్టుకుంటాయి. దేవరా భైరా పాత్రల ముగింపు ఏమిటనే తెలియాలంటే రెండో పార్ట్ వచ్చే వరకు వేచి చూడాల్సిందే. దేవరా వర పాత్రలో ఎన్టీఆర్ ఒదిగిపోయాడు. ముఖ్యంగా దేవర పాత్రలో ఆయన పలికించిన ఆహార్యం, భావోద్వేగాలు, పోరాట ఘట్టాలు సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. భైరా పాత్రలో సైఫ్ అలీ ఖాన్ గొప్ప ప్రభావం చూపించాడు. రెండు పాత్రలు డి అంటే డి అనేలా ఉంటాయి. తంగం పాత్రలో జాన్వీ కపూర్ అందంగా కనిపించింది. పొంగాలి ఉప్పొంగిపోవాలి అంటూ సందడి చేస్తుంది, కాకపోతే ఆమె పాత్రకి పెద్దగా ప్రాధాన్యం లేదు. చుట్టమల్లే పాటతో సినిమాకి అందాన్ని తీసుకొచ్చింది జాన్వీ. శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, అజయ్, మురళీ శర్మ, శృతి కీలక పాత్రల్లో కనిపిస్తారు. సినిమా సాంకేతికంగా ఉన్నతంగా ఉంది. రత్నవేలు కెమెరా పనితనం సినిమాకి హైలైట్ గా చెప్పుకోవచ్చు. నేపథ్య సంగీతంతో అనిరుద్ధ్ సినిమాపై మంచి ప్రభావం చూపించాడు. దర్శకుడు కొరటాల శివ మాటలు, కథా రచన, భావోద్వేగాలు ప్రభావం చూపించాయి. దేవర అడిగినాడంటే చెప్పినాడని, చెప్పినాడంటే భయం పోవాలంటే దేవుడి కథ వినాలా, భయం అంటే ఏంటో తెలియాలంటే దేవర కథ వినాలా, సంద్రం ఎక్కాలా ఏలాలా వంటి డైలాగ్స్ థియేటర్లో ఈలలు వేయిస్తాయి. మొత్తంగా చెప్పాలంటే దేవర మాస్ జాతర.